హీరోయిన్ సమంతా రుద్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. ఈ మూవీని హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ నుంచి టీజర్ ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. దీనికి తోడు సమంత కొద్ది రోజుల నుండి తనకున్న మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటూ కూడా సినిమాకి డబ్బింగ్ చెప్పడమే కాకుండా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడంతో ఆమెకు సినిమా అంటే ఎంత ప్రాణమో అర్థమవుతుంది. ఆసక్తికరమైన కంటెంట్ తో అభిమానుల్లో హైప్ ని పెంచిన ఈ సినిమా ఏ మేరకు ఆడియన్స్ ని అలరించింది అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, యశోద ఒక మధ్య తరగతి అమ్మాయి. డబ్బు కోసం ఆమె సరోగసీ కావడానికి ఒప్పుకుంటుంది. ఆమె గర్భవతి అయిన తర్వాత డాక్టర్ తన భద్రత శ్రేయస్సు గురించి కొన్ని నియమాలకు కట్టుబడి ఉండమని ఆమెకు సూచిస్తుంది. అయితే సరోగసీ గురించిన దిగ్భ్రాంతికరమైన నిజాలు ఆమెకు తెలియడంతో యశోద జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. అసలు ఆమెకు తెలిసిన నిజమేంటి? జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసీ తల్లులుగా ఎలా మారుస్తున్నారు? సంతానం లేని ధనవంతుల కోరికలను తీర్చే యంత్రాలుగా పనిచేసే క్రమంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? సరోగసీ మాఫియా చేసే అకృత్యాలని యశోద ఎలా ఎదుర్కొంది అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన అసలు కథ. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఓ సీరియస్ నోట్తో సినిమాని ఆసక్తికరంగా మొదలుపెట్టిన విధానం బాగుంది. ఆ తర్వాత ఓ ఫారిన్ యూత్ కేసు, ఇన్వెస్టిగేషన్ సీన్స్, అదే సమయంలో డబ్బు అవసరం కోసం సరోగసీ తల్లిగా మారడానికి సమంత ఒప్పుకున్న సీన్స్, ఇలా ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేసి సినిమా మొదలవుతుంది. సెంటర్ కి హెడ్ గా వరలక్ష్మి శరత్ కుమార్, అందులో డాక్టర్ గా ఉన్ని ముకుందన్ పాత్రల పరిచయం. ఇలా కథనం మొదటి 15 నిమిషాలు కాస్త నెమ్మదిగా సాగింది. అయితే ఓ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఆ హత్యకి ఈ సరోగసీ సెంటర్ కి ఏదో లింక్ ఉన్నట్టు చూపించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనం వేగవంతం అవుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశానికి ముందు 20 నిమిషాలు సినిమా వేరే లెవెల్ కి వెళ్తుంది. డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ కి సస్పెన్స్ ని జోడించడమే కాకుండా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎన్నో ఎమోషన్స్ సన్నివేశాలను చాలా చక్కగా రాసుకున్నాడు. సినిమాని చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు ఉత్కంఠ కలగడమే తప్ప బోర్ మాత్రం కొట్టదు. అంత ఆసక్తికరంగా ఈ మూవీ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా, సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ గా సాగింది. సమంత యాక్టింగ్, నటీనటుల ఎంపిక, కాన్సెప్ట్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, రన్ టైమ్, ఈ సినిమాకు అన్నీ కూడా బలంగా మారాయి. ముఖ్యంగా యశోదలో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అన్ని సన్నివేశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ అన్ని చిక్కుముళ్ళన్నీ ఒక్కోటిగా విప్పుతున్నప్పుడు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మాతృత్వ భావోద్వేగం బాగా పండడం సినిమాకి కలిసి వచ్చింది. సరోగసీ నేపథ్యంలో తీసిన కొన్ని సినిమాలు వచ్చినా ఇందులో కథనం విభిన్నంగా ఉండడం, మన జీవన విధానానికి సంబంధించినవి కావడం వల్ల సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. యశోదలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితే అవేమీ సినిమాకు మైనస్గా మారే స్థాయిలో లేకపోవడం సినిమాకి కలిసి వస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, సమంత ఈ సినిమాలో తన నట విశ్వరూపంని చూపించేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫైట్ సన్నివేశాలలో ఎలా చెలరేగిపోయిందో ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంతే అద్భుతంగా చేసింది. సరోగసికి గురవుతున్న ఒక అమాయక మహిళ పాత్రలో ఆమె ఒదిగిన తీరు అద్భుతం. ఇక నెగటివ్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటన మరో హైలైట్. అలాగే ఉన్ని ముకుందన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంపత్ చక్కగా నటించారు. అలాగే రావు రమేష్, మురళీ శర్మ తమ నటనతో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. మిగతా నటీనటులు తమ పాత్రకి తగ్గ నటనతో సినిమాకు నిండుదనం తీసుకొచ్చారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సుకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక మణిశర్మ పాటలు అంతగా ఆకట్టుకోకున్నా నేపథ్య సంగీతం ఇరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ రప్పిస్తుంది. చాలా కాలం తర్వాత ఆయన తన విశ్వరూపం చూపించేశాడు. అలాగే మార్తాండ కే వెంకటేష్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే బాగున్నాయి. మొత్తంగా ఓ విభిన్న కథనంతో సామాజిక కోణంలో తెరకెక్కిన యశోద ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉందని చెప్పొచ్చు.